నమస్కారం. సూర్యుడు దక్షిణ దిక్కుగా చేసేటటువంటి ప్రయాణాన్ని ఉత్తర దిక్కుగా మరలించుకునేటటువంటి శుభ సందర్భం మకర రాశిని సంక్రమణం చేసేటటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంది. ప్రతి నెల ఒక్కొక్క రాశిని ఆయన సంక్రమణం చేస్తూనే ఉంటాడు. కానీ మిగిలినటువంటి అన్ని సంక్రమణాల కన్నా ఈ మకర రాశిని సంక్రమణం చేసేటటువంటి రోజు ప్రధానంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన దిశ మారుతుంది గనక, నడిచేటటువంటి దిశ. దీనితో ఉత్తర దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం అనేటటువంటి ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా ఉత్తరాయణం మొదలైంది అని మనం మామూలుగా అనం, ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తాం. అంటే పుణ్యప్రదమైనటువంటి సమయం. ఈ పుణ్యప్రదమైనటువంటి సమయం ఏ రోజు వస్తుందో ఆ రోజునే మనం సంక్రాంతి అనేటటువంటి పేరుతో దాన్ని పిలుచుకుంటాం. దీన్ని మకర సంక్రాంతి అని కూడా చెప్తాం. అంటే మకర రాశిని సూర్యుడు పొందినటువంటి రోజు అని. ఇది చాలా ప్రధానంగా ఉండేది. దీన్ని కేంద్రంగా చేసుకుని తెలుగు వాళ్ళ యొక్క పండగల్లో దీన్ని ప్రధానంగా చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఎందుకుంది అంటే, ఈ రోజుకి ఈ సమయానికల్లా పంటలు చేతికి వస్తాయి. పశువులు కూడా పాడిని కుండల నిండుగా ఇచ్చేటటువంటి సమయం. వర్ష ఋతువులోనూ వేసవి కాలంలోనూ పాడి కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎన్ని పశువులున్నా ఒక్కొక్క పశువు నుంచి వచ్చేటటువంటి పాలు తక్కువే ఉంటాయి. ఈ ధనుర్మాసం వచ్చేటప్పటికీ ఆవు పాలైతే చెప్పలేనంతగా ఉంటాయి, పాడి అధికంగా ఉంటుంది. ఆ తరువాత చెట్లన్నీ కూడా పూలతో కాయలతో నిండుగా ఉంటాయి. వాతావరణం కూడా మంచుగా ఉన్న చల్లగా హాయిగా ఉంటుంది. ఎంత శ్రమ చేసినా అలసట తెలియదు. వ్యవసాయ పనులు పూర్తవుతాయేమో, రైతులందరూ ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి తగినటువంటి సమయంగా దీన్ని పరిగణిస్తారు. పంటలు ఇంటికి వచ్చి ఉన్నందువల్ల చేతి నిండా ధాన్యం ఉంటుంది. సంపద అధికంగా ఉన్నప్పుడు చేసుకునేటటువంటి పండగకి, లేనప్పుడు చేసుకునేటటువంటి పండగకి మనకి తేడా కనపడుతూనే ఉంటుంది కదండి. అది ధనం బాగా ఉంది. ఎటువంటి వాడు కూడా వ్యవసాయం అనే దాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటి వాడు, ఎంత చిన్న రైతైనా ఇంట్లో సంపద కనపడేటటువంటి రోజు ఈ సంక్రాంతి సమయం. కనుకనే దీనికి ఆడపిల్లలందరినీ పుట్టేళ్ళకి రమ్మని పిలిచేటటువంటి పద్ధతి ఉంది. తప్పనిసరిగా ఆడపిల్లలు పుట్టిళ్ళకు వెళ్ళేటటువంటి పండగ మకర సంక్రాంతిగా ఉంటుంది. దీన్ని పెద్ద పండగ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈనాడు చేసేది ఏమిటి అంటే, సంక్రమణ సమయానికి దానాలు గనక చేసినట్టయితే కొన్ని వేల రెట్ల ఫలితం ఉంటుంది అంటారు. తప్పనిసరిగా ఈనాడు ఏం చేస్తారు, కూష్మాండ దానం చేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడి పండు. గుమ్మడి పళ్ళు బాగా వచ్చేటటువంటి కాలం. ఇవి సంవత్సరం అంతా నిలవుంటాయి. పండుకి పండు ఉంటుంది, కాయకి కాయగాను ఉంటుంది, బాగా పుష్టికరమైనటువంటి ఆహారంగా ఉంటుంది. ఈ ఒక్క గుమ్మడి పండు కనుక ఉన్నట్టయితే అది పరిపూర్ణతకి సంకేతంగా ఉంటుంది. అంతేకాదు గుమ్మడి పండు భూగోళానికి సంకేతం. ఈనాడు బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చి భూమినంతా పరిపాలించటానికి విష్ణువు అనుమతించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. మనం అంతగా చేసుకోం కానీ కేరళ ప్రాంతంలో బలిచక్రవర్తికి సంబంధించినటువంటి పండుగగానే చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. బలిచక్రవర్తికి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే దానం చేయడం. ఆ దానం చేస్తాన్న మాట మీద నిలబడే కదా 3 అడుగుల దానం శుక్రాచార్యుడు వద్దంటున్నా వామనుడికి ఇచ్చింది. ఒక మనిషిని సంతృప్తి పరచాలి అంటే వారికి ఇష్టమైన పని చేయడమే మనకి ప్రధానంగా కనపడుతుంది. బలిచక్రవర్తి ఈనాడు భూమండలాన్నంతా పరిపాలిస్తున్నాడు అంటే ఆయన్ని సంతోషపెట్టాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి దానం చేయడమే సరైనటువంటి పని. కనుక ఈనాడు బలిచక్రవర్తిని, ఆయన ఆరాధ్య దైవమైనటువంటి విష్ణుమూర్తిని సంతృప్తిపరచాలి అంటే గుమ్మడి పండుని దానం చేయడం సరిపోతుంది అంటారు. అంటే ఈనాడు ఎవరైనా గుమ్మడి పండును కనుక దానం చేసినట్టయితే అది భూమండలాన్నంతా దానం చేసినంతటి సత్ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు మనకి చెప్పేటటువంటి మాట. కనుక ఈనాడు ఆ పనులు చేయడంతో పాటుగా భోగినాడు అభ్యంగన స్నానాలు పిండి వంటలు ఇచ్చాదులన్నీ అయిపోయినాయి గనక సంక్రాంతి నాడు సంక్రమణ సమయానికి నియమబద్ధంగా తర్పణాలు వదలడం మొదలైనటువంటి కార్యక్రమాలు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. బొమ్మల కొలువు ఇంట్లో ఉన్నదే గనక పెట్టింది వెంటనే తీయరు. కనీసం 3 రోజులు లేక 5 రోజులు, ఇంకా కొంతమంది 7 రోజులు కూడా బొమ్మల కొలువుని నిలిపి ఉంచేటటువంటి పద్ధతి ఉంటుంది కనుక బొమ్మలకి పూజ చేయడం చేస్తూ ఉంటారు. ఎవరైనా భోగినాడు ఏ కారణంగా అన్నా భోగి పళ్ళు పోసుకోవడం కుదరకపోయినట్టయితే సంక్రాంతి నాడు ఆ భోగి పళ్ళు పోసి ఆ పేరంటం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఈనాడు సంక్రమణం జరిగే సమయాన్ని గుర్తించి ఆ పాండిత్యం కలిగినటువంటి వారు ఆ సమయంలోనే తర్పణాలు వదలడం ఉంటుంది కనుక సంక్రాంతి చాలా ప్రధానమైనటువంటిదిగా, అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటటువంటి కాలం. అందువల్లే ఇది పితృదేవతలకి చాలా ఇష్టమైనది అని చెప్తూ ఉంటారు. పితృదేవతలకు ఇష్టమైంది గనకే పెద్దలు, పితృదేవతలంటే పెద్దలు తరించి వెళ్ళిపోయిన వారు, పెద్దలకి సంబంధించిన పండగ గనకే దీన్ని పెద్ద పండగ అని అన్నారని కూడా కొంతమంది చెప్తూ ఉండడం మనం వింటాం. ఈనాడు పితృదేవతలందరికీ, అంటే తమ వంశంలో ఎవరెవరైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారో వారందరికీ కూడా తర్పణాలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. వారు అనుగ్రహిస్తే మంచి సంతానం కలుగుతుంది. ఆ కలిగినటువంటి సంతానం సద్బుద్ధి కలిగి తల్లిదండ్రుల్ని చక్కగా చూసేటటువంటి వారుగా ఉంటారు. మరి ఈనాడు ఈ తర్పణాలు ఇచ్చేటటువంటి సంక్రమణ సమయంలో పితృదేవతలకి తర్పణాలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే దక్షిణాయనం వెళ్ళిపోతుంది. దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినటువంటి కాలంగాను, ఉత్తరాయణం దేవతలకు సంబంధించినటువంటి కాలంగాను మనకి చెప్పబడుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు పితృదేవతలు, అంటే జూలై నెలలో వచ్చేటటువంటి దక్షిణాయన పుణ్యకాలం నుంచి, అంటే సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం ప్రారంభించినటువంటి రోజు నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి కాలం అంతా పితృదేవతలు తమ వంశాలకు చెందినటువంటి వారి మీద అనుగ్రహాన్ని వర్షింపచేస్తూ ఉంటారు. అలా అనుగ్రహాన్ని వర్షింపచేస్తూ ఉన్నటువంటి పితృదేవతలు మళ్ళీ 6 నెలల వరకు ఇటు పక్కకి రారు. కనుక ఈ సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు గనక వారికి వీడ్కోలు చెబుతూ మమ్మల్ని మర్చిపోవద్దని, మా మీద మీ దయ కరుణ ప్రసరింపచేస్తూనే ఉండమని ప్రార్థించటానికి వారికి తర్పణాలు ఇస్తాం. తర్పణము అంటే తృప్తి కలిగించేది అని అర్థం. జలంతో మాత్రమే వారికి తృప్తి కలుగుతుంది. ఇక్కడి నుంచి మనం ఏమి ఇచ్చినా దేవతలకు ఏమందుతుందండి? పితృదేవతలకు ఏమందుతుంది? వాళ్ళ పేరుతో ఏదన్నా చేస్తే అక్కడ చేసి పెట్టుకుని మనం తినడంగానే కనపడుతుంది కానీ వాళ్ళ దాకా వెళ్ళేది ఏముంటుంది అంటే నీటి ద్వారా ఇచ్చింది ఏదైతే ఉందో ఆ మాధ్యమం ద్వారా ఇచ్చినటువంటిది భావంగా వారి దగ్గరికి చేరుకుంటుంది గనక పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి అని చెప్తారు. ఇంకా ఇక్కడి నుంచి వచ్చేటటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం, ఇదంతా దేవతలకు సంబంధించినటువంటిది కనుక సాధనాపరంగానే ఈ రోజులన్నీ గడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి. దీన్ని తిల్ సంక్రాంతి అని మహారాష్ట్ర మొదలైనటువంటి ప్రాంతాల్లో పిలుచుకుంటారు. ఎందుకంటే నువ్వులకి చాలా ప్రాధాన్యం ఉంది. భోగినాడు అభ్యంగన స్నానం చేసేటప్పుడు ఒంటికి నువ్వుల నూనె రాచుకుని నువ్వుల పిండితో ఉళ్ళురుద్దుకోవడమే కాకుండా నువ్వులని తినడం కూడా చాలా మంచిది, ఇతరులకి దానం చేయడం కూడా చాలా మంచిది అని చెప్తారు. అలా దానం చేస్తే నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు కదండి, అందుకని నువ్వుల ఉండలు, బెల్లం నువ్వులు కలిపినటువంటి నువ్వుల ఉండలు ఇస్తూ ఉంటారు. లేదంటే అరిసెలు తయారు చేసి అరిసెల్లో నువ్వుల్ని అద్ది ఆ అరిసెలు పంచుతూ ఉంటారు. ఈ అరిసెలు కూడా ఎలా చేస్తారు? కొత్త బెల్లం, కొత్తగా వచ్చినటువంటి బియ్యంతో చేసినటువంటి పిండి, వీటితో కలిపి అంత కొద్ది రోజుల ముందుగా ఇంటికి చేరినటువంటి నువ్వులు వాటితో కలిపి అరిసెలు తయారు చేయడం అన్నది ప్రత్యేకమైనటువంటి విశేషం. అరిసెలు చేయని ఇల్లు సంక్రాంతి సమయంలో మనకి కనపడనే కనపడదు. ప్రధానమైనటువంటి వంటకం అరిసెలే కనుక సంక్రాంతి నాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి అని చెప్పి పెద్దలు మనకి చెప్పి ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి పండుగలో తరువాతి రోజున మనం కనుమ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఆ కనుమ గురించిన విశేషాలు తరువాతి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.